తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బోనాల వేదికకు వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. గతేడాది కరోనా దృష్ట్యా నామమాత్రంగా నిర్వహించిన వేడుకల్ని ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూనే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు 15 కోట్లు కేటాయించింది. రేపు గోల్కొండ జగదాంబిక అమ్మవారి మొదటి పూజా కార్యక్రమంతో బోనాల సందడి షురూ కానుంది. బోనాల పండుగకు హైదరాబాద్ ముస్తాబైంది. కరోనాతో గతేడాది నిర్వహించలేకపోయిన బోనాల పండుగను ఈ ఏడు రెట్టింపు ఉత్సాహంతో జరిపించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం 15 కోట్లను కేటాయించింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. గోల్కొండ కోటకు బోనాల శోభ వచ్చింది. ఆషాఢ బోనాల జాతరకు జగదాంబిక అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ కోటలో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. లంగర్ హౌజ్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు ఆలయం వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఘటోత్సవం నిర్వహించనున్నారు. ఇక్కడ ఉత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి. ఘటోత్సవం నుంచి బోనాలు సమర్పించే ముందు రోజు వరకు అమ్మవారు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఘటం ఊరేగింపు ద్వారా దర్శనమిస్తారు. నైవేద్యం సమర్పించడం, పోతరాజుల నృత్యాలు, తొట్టెలు, ఫలహారం, బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 25న బోనాల జాతర, 26న రంగం కార్యక్రమం ఉండనుంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కరోనా నిబంధనల నడుమ గతేడాది ఆలయంలోనే జరగగా ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నారు. సర్వాంగ సుందర కళ్యాణ వేదిక, ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం, వేలాది భక్తజనంతో కిక్కిరిసే రోడ్లు, శివసత్తుల నృత్యాలు, అమ్మవారిని కీర్తిస్తూ సాగే భజనలతో కళ్యాణోత్సవం కొండంత సంబరాన్ని తలపిస్తుంది. జూలై 12న కలశ స్థాపనతో ఎదుర్కోలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 13న అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారు. ఇప్పటికే ఎల్లమ్మ కళ్యాణానికి విచ్చేయాలని కోరుతూ మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మొత్తంగా ఆషాఢమాస బోనాల మహోత్సవాలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక సందడి సంతరించుకోనుంది. గతేడాది కరోనా నిబంధనలతో సంప్రదాయం ప్రకారం జరిగిన ఉత్సవాలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహించనున్నారు.